Hi, hello, namaste. Welcome to our channel. I am anchor Nagteja. Bimbisara cinema anta super duper hit ayinde ayindo andariki telusu aa cinema lo oka art director ga ayana kuda oka part anamata aa prastutam Kiran Kumar garu mantho padu unnaru art director so visheshalu adudam sir hi sir hi andi first of all meek congratulations cheppali sir thank you cheyi ila untadi undi parle sir yeah andiki ichchen sir hand sir em anipisthundi sir ee success actually ga director garu subject cheppinappude mem anukunnam hit avudani bappa inta hit avutadani mem expect cheyaledu Kalyan Ram gar gariki intaku mundu unna cinemalu aa scale adantha veru after Bimbisara adani budgets kuda ide range nunchi repu nunchi untayi so manchi cinemalu cheyadaniki scope avakasam manchi manchi kotta subjectlu and first nunchi prayogatmaka subjectluki experimentalki chestuntaru ఈ సినిమా చేయటం ఎంత హిట్ అలాగే రిస్క్ కూడా అంత ఉందండి అంటే సబ్జెక్ట్ చేసేటప్పుడే 5th సెంచరీ 12th సెంచరీ మన నౌ డేస్ టెక్నీషియన్స్ అందరూ మేమే కన్ఫ్యూజ్ అవుతుండేవాళ్ళం ఒక్క డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు మాత్రమే కరెక్ట్గా ఉండేవాళ్ళు సో దీని క్రెడిట్ మొత్తం డైరెక్టర్ గారిది హరికృష్ణ గారిది డైరెక్టర్ గారిది ఇద్దరిది అసిస్ట్ గారిది సార్ ఈ సినిమా చేస్తున్నంతసేపు మీకు ఎదురైనటువంటి ఒక గుడర్ ఇన్నోవేటివ్ మూమెంట్స్ ఏంటి ఇన్నోవేటివ్ మూమెంట్స్ ఏం లేదండి మనం దాన్ని చాలా చేసేయాలని కసితో స్టార్ట్ అయ్యంగానే ఒక సెట్ వేసేమో లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది ఒక 7 days 8 days సో దాని తర్వాత ఆ లాక్డౌన్లో కూడా ఇంకా ఎక్కువ ఇదే ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడానికి ఛాన్సెస్ వచ్చినాయి సో దానివల్ల ఇంకా బెటర్ అయ్యింది లాక్డౌన్ అందరికీ నష్టం చేసింది అది రాకూడదు బట్ ఈ సినిమా పరంగా అందరికీ ప్లస్ పాయింట్ అయింది ఆ ఖాళీ దొరకటం అనేది ఇప్పుడు ఈ సినిమాలో చోటకి నాయుడు గారు డిఓపిగా చేశారు సో ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉన్నాయా సార్ డెఫినెట్గా ఒక సీనియర్ కెమెరామెన్ గారికి ఎప్పటి నుంచో నేను చేయాలనుకుంటున్నాను ఈ మూవీలో చేసే అవకాశం వచ్చింది చోటా గారు ఏంటంటే ఆర్ట్ డైరెక్టర్ చేసిన ప్రతిదీ ఒక వైడ్లు పెట్టి బాగా చూపించాలి విజువల్గా ఈరోజు చోటా గారి గురించి అందరూ మాట్లాడుకుంటున్నాను ఈ సినిమా ఆయన కీర్వాణి గారు వీటంతా బాగా ప్లస్ పాయింట్స్ అండి ఈ సెట్ ఎలా డిజైన్ చేసుకున్నారు సార్ ఒక సెట్ చూసుకుంటుంటే కంప్లీట్ అక్కడ గ్రాస్ అంతా ఉంటుంది లాంగ్లో ఒక డోర్ ఉంటుంది ఓపెన్ చేయాలి అదొక సెట్ సార్ ఒరిజినల్ సెట్ అండి యాక్చువల్గా దీంట్లో ఒక 18 sets వరకు వేసాం మనం ఫస్ట్ సెట్ మన త్రిగతల సామ్రాజ్యంది ఛాంబర్స్ ఇంటీరియర్స్ అది అయిపోయినా అక్కడ ఆఫ్టర్ లాక్డౌన్ ఇది చేసాం ఇది మనకి ఆడియన్కి 40 minutes వస్తుంది సో ఈ 40 minutes ఒకే ప్లేస్లో 3 సార్లు వస్తుంది 3 సార్లకి వేరియేషన్ ఏంటి ఆ ప్లేస్ ఏదైతే ఉందో అవి మారకూడదు ఆ చెట్లు రాకో అవి అయితే ఏమి మారవు కదా ఎన్ని సెంచరీలు మారినా సో దాంట్లో చిన్న చిన్న డిఫరెన్సెస్ ఏం తీసుకొస్తాం మన సర్టెన్ బడ్జెట్స్లో అది మంచి ఛాలెంజింగ్గా తీసుకుని చేయడం జరిగింది ఈ 18 sets మీరు వేసిన ఈ 18 sets బింబిసార సినిమాకి మీకు బాగా నచ్చింది బాగా కష్టమైన సెట్ ఏంటి సార్ త్రిగతల సామ్రాజ్యంలో ఆ సెట్స్ సాంగ్ సెట్స్ అండి ఎన్ని రోజులు పెట్టింది సార్ ఆ సెట్ వేయడానికి 40-45 days పట్టిందండి ఫస్ట్ ఒక్క సెట్ 45 days సాంగ్స్ కూడా ఎవ్రీ సెట్ 22-3 weeks అలా పట్టింది ఓకే సార్ ఇన్ టైంలో సెట్ వేసే టైంలో అప్పటికప్పటికి ఇన్స్ట్రక్షన్స్ వలన మీరు చేంజ్ చేసిన సెట్స్ ఏమైనా ఉన్నాయా సార్ మే యాక్చువల్గా ఏంటంటే అండి ఈ సెట్స్ అన్నీ ప్రీ ప్రొడక్షన్లో ఆఫీస్లోనే ఎక్కువ రోజులు మేము సినిమా రోజు ఆన్ ది స్పాట్ ఎంత చేసాము దీన్ని 3 times బిఫోర్ ఆఫీస్లో వర్క్ చేసాము ప్రొడ్యూసర్ గారు అన్నీ ఆయన సాటిస్ఫై అయ్యి అలాగే డైరెక్టర్ గారు విజువల్ ఎఫెక్ట్స్ అందరం కూర్చుని ఓకే అనుకుంటే డిఓపి గారు ఓకే అన్నాక దెన్ డెవలప్మెంట్స్ కూడా ఏదో సెట్ అయిపోయి లాస్ట్ రోజు రావటం కాదండి డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ గారు డిఓపి గారు ఎప్పటికప్పుడు డిఓపి గారు ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి అది మనకు బాగా ప్లస్ అవుతుంది ఆయన చెప్పేది ఏదైనా ఒకటి చెప్పారంటే దానికి ఒక రీజన్ ఉంటుంది ఆ సీనియర్ సినిమాలు ఎన్నో పెద్ద సినిమాలు చేసి అటెంప్ట్ చేసి ఇది చేయటం ఆయన డైరెక్టర్ గారికి ప్లస్ పాయింట్ అవుతుంది మా అందరికి కూడా ప్లస్ పాయింట్ అవుతుంది సార్ సెట్స్ గురించి కొద్దిసేపు పక్కన పెడితే చాలా వరకు కూడా ఒక సెట్ వేస్తే ఆ సెట్లాగా అనిపించదు సెట్లాగా అనిపించకూడదు రియాలిటీకి చాలా దగ్గరగా ఉండాలి మనం వేస్తే సెట్ ఏదని చెప్పేసి ఒక ఆలోచించి ఒక ఆర్ట్ డైరెక్టర్ గారు చేస్తూ ఉంటారు మీకు అటువంటి ఏమన్నా అనిపించినాయి సార్ అంటే అలా అనిపించిన రియాలిటీకి దగ్గరగా ఉన్న సెట్ ఏంటి సార్ తొలి ప్రేమ మూవీలో ఒక రైల్వే స్టేషన్ సెట్ వేసేవాడిని అది ఎవరు సెట్ అని అసలు అనుకోరు ఎందుకంటే ఒక 20-25 minutes వర్షం పడుతుంటుంది వర్షంలోనే డ్రామా జరుగుద్ది సాంగు ఫైట్ మళ్ళీ సీన్స్ కూడా సో బయట ఎక్కడ కూడా హై టెన్షన్ లైన్స్ ఇవన్నీ ఉంటాయి సో ఎవరు అబ్జెక్షన్ చేశారు పర్మనెంట్ ఏ ప్లేస్లోనూ మాకు దొరకలేదు అక్కడ సెట్ వేసాం బట్ ఆడియన్స్ కూడా చాలామందికి ఆ సెట్ అని తెలియదు relative దగ్గరగా ఉంటుంది సో అదే విధంగా సార్ మొత్తం ఈ బింబిసార 18 సెట్లలో కొన్ని కొన్ని సెట్ అని తెలిసిపోతుంటాయి మీకు మీకు కూడా అది ఎవరన్నా చెప్పే ఉంటారు యాక్చువల్లీ గా అంటే కొన్ని కొన్ని మైనస్ పాయింట్స్ డెఫినెట్ సినిమా అయిపోయినాక ఇది ఇలా చేయకుండా ఇలా చేస్తే బాగుంటది అనేది చిన్న చిన్నవి ఉంటాయి ఓకే అలా మీరు రిగ్రెట్ ఫీల్ అయిన సెట్ ఏంది సార్ ఎక్కడ అంటే క్లైమాక్స్ ఒకే సెట్ ని 3 టైమ్స్ చేసినప్పుడు ప్రాక్టికల్ గా వర్షం పడటం వల్లా వాటిని పట్టడం వల్లా చిన్న చిన్న పెయింట్స్ పోయేది మళ్ళీ అప్పటికప్పుడు టచ్ చేసినా కూడా అంత పర్ఫెక్ట్గా చేయలేము టైం లేకుండా చేయటం వేరు టైం తీసుకుని చేయటం వేరు అలాంటి ఎక్కడ చిన్న చిన్న బట్ అది మ్యాక్సిమం ఎవరికి తెలియదు మనం దాన్ని ఈ ప్రికాషన్స్ ఎలా తీసుకోవచ్చు అనేది మనకు చిన్న ఎక్స్పీరియన్స్ మీకు ఎవరన్నా ముందుగా ఇలా బింబిసార సినిమా అంటే పెద్ద రాజులు బ్యాక్గ్రాఫ్ పెద్ద పెద్ద సెట్లు ఉంటాయి ఒక బాహుబలి చూసాము ఒక మగధీరా చూసాము తర్వాత త్రిబులర్ కూడా చూసాము ఇప్పుడు మనకు వచ్చినటువంటి సినిమా బింబిసార చాలా తక్కువ బడ్జెట్లో అయినటువంటి సినిమా ఇది సో ఈ సినిమాకి ఈ సెట్స్ ఎలా వేయాలి ఏమైనా షవర్ ఫీల్ అయ్యారా మీరు ఏమన్నా అలా ఏం లేదు ఒకటి టెన్షన్ ఏంటంటే మాకు వాళ్ళందరికీ ఉన్న బడ్జెట్లు ఉండవు మా హీరో గారికి ఎంత బడ్జెట్ ఉందో దానికి మించే మా ప్రొడ్యూసర్ గారు ఖర్చు పెట్టారు ఆ బిజినెస్కిను ఆయనకు వచ్చే అంతకుముందు బిజినెస్కి ఇప్పుడు పెట్టిన ఖర్చుకి సంబంధం లేదు బట్ లక్కీగా ఆయన ఏం చేశారు అన్నీ వచ్చేసినాయి అందరూ హ్యాపీ డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీ సో కాంప్రమైజ్ అవ్వకుండా చేశారు బట్ మనకి ఆ బాహుబలి ఇవన్నీ చూసిన తర్వాత అంత విజువల్ లుక్ తక్కువ బడ్జెట్లో ఎలా చేయాలి అది టాస్క్ అండి సో అందు బాగా చేశారు అంటే వేరే సినిమాలతో కంపారిజన్ కాదండి మాకున్న లిమిట్స్లో మేము చేయగలిగాం సార్ ఎలా అనిపిస్తుంది సార్ కళ్యాణ్ రామ్ గారు ఎలా మీకు ఏమైనా కాంప్లిమెంట్ ఇవ్వడం జరిగిందా కళ్యాణ్ రామ్ గారు కానీ వశిష్ఠ గారు కానీ నేను కళ్యాణ్ గారితోనూ వశిష్ఠ గారితోనే సినిమా చూశాను ఆ సినిమా చూసినాక ఏ ఒక వావ్ పాయింట్స్ ఒక 4-5 ఉన్నాయండి బింబిసార ముసలి మీదకి వేసినప్పుడు తర్వాత బింబిసార ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఆకలి వీటి గురించి అతను తెలుసుకునే ఇది లాస్ట్లో ఎట్లాగని పాపను కాపాడాలి అనగానే అతను ఇది అవుతాడండి ఏంటి స్టాండింగ్ ఓవేషన్ నుంచి మోకాళ్ళ మీద కూర్చుని దండం పెడతాడు ఫస్ట్ దాంట్లో నాకు దేవుడు అంటే లేడు దీపం అంటే లేదు ఇది చెప్తారు ఆయన సో అలాంటి వావ్ మూడ్స్ అన్ని వాళ్ళతో పాటు బాగా ఎంజాయ్ చేశాను సార్ ఆ సెట్ మీరు చూపించారు అక్కడ ఫైట్ సీన్ జరుగుతూ ఉంటుంది ఆ పాపను చంపేస్తారు తనకెళ్ళ బర్నీ గారిని చంపేస్తూ ఉంటారు అది సెట్ అది ఒక ఫారెస్ట్లో వేసాం సెట్ ఓకే సార్ ఇప్పుడు అర్థం ఉంది కదా సార్ గ్లాస్ మిషన్ అంటారు దాన్ని ఆ గ్లాస్ మీరు చేసిందా సార్ అది చేసిందండి యాక్చువల్గా దానికి చాలా డిజైన్స్ చేసి ఫైనల్గా అది చేసాము అది మొత్తం ప్రాక్టికల్గా చేసింది అండి జస్ట్ మిర్రర్లోకి వెళ్ళేది ఒకటే విజువల్ ఎఫెక్ట్ తప్ప రిమైనింగ్ అంతా సెట్ అండి ఓకే సార్ ఫైనల్గా అడుగు మీకు కంఫర్ట్ అయితేనే చెప్పండి లేదంటే లేదు మీకు సినిమాకి మీరు తీసుకున్న పారితోషికం ఎంత సార్ థ్యాంక్ యూ సార్